తూర్పు గోదావరి జిల్లా తూని నియోజకవర్గంలో రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ విప్ మరియు తూని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రియమైన సహోదరి అయిన పార్లమెంట్ సభ్యురాలు వంగగీత 26వ వార్డు వేరవరపుపేట అభ్యర్థి పులిసత్తిబాబు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అక్కడ సెంటర్ లో గల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి వంగగీత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రజలు తమపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నవరత్నాలు పూర్తిగా ప్రజలకు అమల్లోకి వచ్చాయని అలాగే కాపు నేస్తం జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇంకా అనేక పథకాలు నిర్వహించామని కావున పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ప్రజలిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ యువత అధ్యక్షులు ఏలూరి బాలు మోతుకూరి వెంకటేష్ తుని పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్ పోతుల లక్ష్మణ్ చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు తుని ఎస్సీసెల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను బర్రె అప్పారావు సింహాచలం బోడపాటి సతీష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తుని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గౌరవ మరి శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు వారు నిలబెట్టడం జరిగింది. వారికి మద్దతుగా మేమందరం కూడా ప్రచారం చేసి రావడం జరిగింది. ఇప్పటికే మేము మరి చాలా మున్సిపాలిటీల్లో ప్రచారం వెళ్ళినప్పుడు ఏలేశ్వరం కానీ మన పార్లమెంట్లో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా చాలా బ్రహ్మనాదం పడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల మీద ప్రజలందరికీ కూడా మంచి నమ్మకం ఏర్పడింది. మరి మొన్న జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇవ్వడం జరిగింది. మరి నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని ప్రాంతాలని కూడా వెనుకబడిన ప్రాంతాలు కాదు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గారు తీర్చిదిద్దామని వారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినప్పుడే విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో 151 సీట్లు పార్లమెంట్ లో 23 సీట్లు ఇచ్చి ప్రజలు మరి విశ్వాసానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నవరత్నాలను అమలు చేయడం కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టాలు 31 లక్షల మందికి మహిళలకి పట్టాలు ఇవ్వడం కానీ అమ్మఒడి ఏర్పా కొత్తగా పథకం పెట్టడం కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ కూలీలకు కానీ అన్ని వర్గాలు కార్మికులకు కానీ ఈ వర్గము ఆ వర్గము అని లేకుండా కాపు నేస్తం దగ్గర నుంచి మొన్న ప్రకటించిన ఈబీసీ నేస్తం వరకు అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అందుచేతనే ఏదైతే అప్పుడు మనకి నమ్మకంగా 151 సీట్లు అత్యధిక ఓట్లు ఇచ్చామో ఆ నమ్మకానికి అనుగుణంగా ఈ 2 సంవత్సరాల్లోనే పరిపాలన చేశారు. కాబట్టి వారికి మనం బలంగా ఉండాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఓటర్లు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు అత్యధికంగా గెలిపించి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా విజయడంక భోగిస్తాము. అన్ని కూడా మున్సిపాలిటీలు తప్పకుండా మేము కైవసం చేసుకుంటాం. ఈ తుని మున్సిపాలిటీలో కూడా ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా తుని మున్సిపాలిటీ దాడిశెట్టి రాజా గారు శాసనసభ్యులు మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ తుని మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పరంగా తీసుకువెళ్ళడానికి ప్రజలందరినీ కోరుతున్నాం. మీరు ఆశీర్వదించండి, 30 సీట్లు కూడా ఇవ్వండి. తుని మున్సిపాలిటీని అత్యంత అభివృద్ధికరంగా